అల్లాహే దేవుడు అనే కంక్లూజన్కి ఎందుకు వచ్చారంటారు? ఆ ప్రశ్నకు రావడానికి ముందు నేను ఒక అన్న చెప్పిన దానికి నేను సంపూర్ణంగా అన్నతో ఏకీభవిస్తున్నాను. దానికి వచ్చి ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను. ఏంటి అంటే, ఖురాన్ లో లేకపోతే ఖురాన్ చదివే ఇస్లామీ దావా ప్రచారకులు పరిశుద్ధాత్మను పరిచయం చేస్తారు మనకు. ఓకే, ఏ పరిశుద్ధాత్మను పరిచయం చేస్తారంటే, వారి అభిప్రాయంలో మరి మొహమ్మద్ గారే పరిశుద్ధాత్మ. ఎందుకు అంటే, మన యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి, నేను మీ కొరకు ఇంకొక వేరొక ఆదరణకర్త పంపిస్తాను అని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైతే పరిశుద్ధాత్మను గురించినటువంటి ఉటంకాన్ని తీసుకుని వస్తారో, ఆ మాట అపొస్తలుల కాలంలో నెరవేరి సంఘం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇది ఏ క్రైస్తవుని అడిగినా చెప్తారు. అయితే జబర్దస్తిగా ఏదో ఒకటి చేసి క్రైస్తవ్యంలో మరి లేకపోతే ఖురాన్ లో మొహమ్మద్ గారు బైబిల్లో చెప్పబడ్డారు అని చెప్పారు కాబట్టి ఏదో ఒక రకంగా బైబిల్లో మొహమ్మద్ గారిని కనుగొనాలి వీరు. ఓకే, కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇంకెవరో కాదు మొహమ్మద్ గారే అని చెప్తూ ఉంటారు. సో తత్వాన్ని వీరు నమ్మకపోయినా పరిశుద్ధాత్ముడు అన్న పదాన్ని విడిచిపెట్టరు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్ముడు వారి డెఫినేషన్ లో మొహమ్మద్ గారు అయి ఉండాలి, నంబర్ వన్. ఇంకొక విషయం కూడా ఉంది, వారి ఉద్దేశంలో పరిశుద్ధాత్ముడు అంటే జిబ్రాయిల్ దూత కూడా. ఓకే, అంటే జిబ్రాయిల్ దూత ఎవరైతే ఈ ఖురాన్ ను తీసుకుని వచ్చి మొహమ్మద్ గారికి ఇచ్చారు అని చెప్తారో, ఆయన కూడా దేవుని వైపు నుంచి వచ్చినటువంటి ఒక పరిశుద్ధాత్మ అని ముస్లిములు మరి ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ త్రిత్వము అన్నటువంటి సబ్జెక్ట్కి వచ్చేవారికి పరిశుద్ధాత్మను వారు దేవునిగా అంగీకరిస్తారా అని అంటే, దేవునిగా అంగీకరించరు, కానీ పరిశుద్ధాత్మను ప్రవక్తగా అంగీకరిస్తారని చెప్పాలి. ఓకే, ఇది డిస్టార్టెడ్ ట్రూత్ క్రైస్తవ దృక్పథంలో చెరిపివేయబడిన లేకపోతే అతలాకుతలం అయిపోయినటువంటి సత్యం అని చెప్పాలి. అల్లా గురించి, అల్లాయే దేవుడు అని ఎందుకు కంక్లూడ్ చేశారు అన్నది కదా. దీనిపైన నేను ఒక మంచి పుస్తకం రాశానండి, ఇది యెహోవా అల్లాహ్ ఒక్కడేనా అన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకము మరి మామూలుగా క్రైస్తవ గ్రంథశాలలో ఉంటుంది, తీసుకోవచ్చు, పూర్తి వివరణ అందులో ఉంటుంది. ఎందుకు వారు అల్లాహే దేవుడు అన్నటువంటి కంక్లూషన్ కి వచ్చారు అని అంటే, మొహమ్మద్ గారు నేను నమ్ముతున్నది యూదా క్రైస్తవ సముదాయము ఏ దేవుణ్ణి అయితే నమ్ముతుందో అదే దేవుణ్ణి నమ్ముతున్నాను అని మొదట చెప్పారు. అయినప్పటికీ చెప్పిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహారాధకులు అంటే ముష్రికీన్లు అని పిలుస్తారు వారిని, వాళ్ళల్లో ప్రాముఖ్యంగా ఈయన ఏ తెగ నుంచి అయితే వచ్చారు, అరేబియా నుంచి వచ్చినటువంటి కొన్ని తెగల వాళ్ళు అక్కడ నల్లరాతిని ముద్దు పెట్టుకునేవారు, నల్లరాతిని పూజించేవారు, లేకపోతే తెల్లగా ఉన్నటువంటి రాయి మేము ముద్దు పెట్టుకోవడం కారణంగా మేము తాకడం కారణంగా ఇప్పుడు అది నల్లగా అయిపోయింది అన్నటువంటి హదీసులు కూడా వీళ్ళు రాసుకున్నారు. అంటే అప్పుడున్నటువంటి విగ్రహారాధకులు ఒక చిన్న కాబా అన్నటువంటి ఒక భవనాన్ని కట్టి దాని చుట్టూ బట్టలు లేకుండా తిరిగేవారు. అది ఒక ఆచారంగా ఉండేది ఆ సమయంలో. ఈ రోజు మనం చూస్తే ఈ అల్లాహ్ అన్నటువంటి పేరుతోనే మొహమ్మద్ గారు తీసుకుని వచ్చినటువంటి మతంలో ప్రజలు హజ్ అన్నటువంటి యాత్రను చేసి అక్కడికి వెళ్ళి అదే కాబా చుట్టూ ఈ రోజు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఉన్న విగ్రహం అలాగే ఉంది, అంటే ఉన్న ఆ భవనం అలాగే ఉంది, బట్టలు ఒకటే వచ్చాయి. ఉన్న నల్లరాయి అలాగే ఉంది, కానీ దాన్ని ప్రవక్త గారు ముద్దు పెట్టుకున్నారు కాబట్టి మేము ముద్దు పెట్టుకుంటాం, లేకపోతే మేము దాన్ని తాకుతాం అన్నటువంటి ఆలోచన. అలాగే సఫా మరియు మరవా అన్నటువంటి కొండలున్నాయి, వాటి మధ్య పరిగెత్తటం, ఇవంతా కూడా అప్పుడున్నటువంటి ఒక అల్లాహ్ అన్నటువంటి దేవుడు ఉండేవాడు. ఎవరికి మీరు అప్పుడు అని అంటున్నారు, అంటే ఇప్పుడు లేడనా? నా ఉద్దేశం ఏమిటి అని అంటే, అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఏ దేవుణ్ణి అయితే అల్లాహ్ అని పిలిచారు, వారికి అల్లా తల్మన తల్ ఉజ్జా అన్నటువంటి భాగస్వాములు కూడా ఉండేవారు, బిడ్డలు ఉండేవారు. ఆ దేవుణ్ణి ఇప్పుడు యెహోవా దేవునిగా మనకు పరిచయం చేస్తూ మీరు మీ దేవుడు మా దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు సక్సెస్ఫుల్ గా ఏం చేయగలిగారు అని అంటే, క్రైస్తవ దృక్పథంలో యూదా క్రైస్తవ సముదాయం ఏదైతే విశ్వసిస్తారో ఆ దృక్పథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రం తీసుకుని ప్రజలకు మేము మీరు ఒకటే దేవుని నమ్ముతున్నాం అని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా మందికి విషయాలు తెలియక ఏం చేస్తారు అని అంటే, ఒకటే దేవుడు అని అనుకుంటారు, అందుకనే అల్లాహ్ దేవుడు అని నిర్ణయించుకున్నారు. నిజానికి బైబిల్ గనక చదివితే వ్యత్యాసాలు చాలా కనిపిస్తాయి. రెండు చెట్లున్నాయి అనుకోండి, రెండు పచ్చగానే ఉంటాయి, కానీ వాటి పళ్ళు
వేరేగా ఉంటాయి. ఏ మొదళ్ళు లోపలికి వెళితే ఏ పళ్ళు బయటకు వస్తాయి అన్నది ప్రాముఖ్యం. కనుక మన ప్రభు ఏమన్నాడంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని అన్నాడు. వారి ఫలములను చూసినప్పుడు వారు నమ్మే దేవుడు, మనం నమ్మే దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల వ్యత్యాసం చాలా దూరంగా ఉంటుంది. నార్త్ పోల్ కు సౌత్ పోల్ కు ఉన్నంత దూరం ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ఈ దేవుడు ఒకడు కాదు, కానీ వారు మాత్రం అల్లాహ్ దేవుడు అని నమ్మటానికి బైబిల్ ను ఆధారం చేసుకున్నారు. ఇంకొక పాయింట్ బెన్హర్ గారు, ప్రవీణ్ చెప్పిందంతా కూడా చరిత్రకారులు రుజువు చేసి రుజువు ప్రమాణాలతో రాసినటువంటి సత్యాలు అవి. అయితే ఒకటి క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ముస్లిం మతములో ప్రవక్తగా గుర్తించబడినటువంటి మొహమ్మద్ గారు ఉన్నటువంటి ఆ ఖురేషి ట్రైబ్ అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బహుదేవత ఆరాధకులు. ఓకే, అయితే వాళ్ళ ప్రదేశాలలో దేవుడు ఒక్కడే అని పూజించే క్రైస్తవులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇందాక మనం చూసినట్లుగా క్రైస్తవ్యములో నుంచి తప్పుతో ఒక వెళ్ళినటువంటి అవాంతర శాఖలు, ఓకే, అంటే సత్యాన్ని వక్రీకరించుకొని వెళ్ళిపోయినటువంటి శాఖలు కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళలో 363 మంది దేవుళ్ళు దేవతలు ఉండేవాడు. ఓకే, అప్పట్లో అప్పట్లో ఆ జాతిలో. ఇప్పుడు ఎంత మంది? ఎందుకు చెబుతున్నానంటే, అయితే మొహమ్మద్ గారి మీద పడిన ప్రభావం చేత, అది యూదుల నుంచి వచ్చినా సరే క్రిస్టియన్స్ నుంచి వచ్చినా సరే, ఆ క్రిటికల్ స్టేజ్ లో దేవుడు ఒక్కడే అని నమ్మటానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఓకే, అప్పుడు ఆయనకి వ్యతిరేకత వచ్చింది ముందు ఆయన జాతి వారి నుంచే. ఓకే, ఎందుకంటే వాళ్ళంతా బహుదేవత ఆరాధకులు. ఈయన ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నాడు ఏంటి? ఓకే, వాళ్ళని నమ్మలేదు అసలు ముందు. సో వాళ్ళని నమ్మించడం కోసం అది ఒక ప్రయత్నం చేశారు ఆయన. ఓకే, రెండవది యూదులను తన వైపుకి ఆకర్షించడం కోసం ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇంతకు ముందు మీ ప్రవక్తలని మీరు అనుకున్నారు చూసారా, వాళ్ళందరికీ సత్యాన్ని బయలుపరిచిన దేవుడే నాకు ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, కాబట్టి నేను నమ్మేది మీరు నమ్మే దేవుడే అని వాళ్ళని కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం కాదు, ఒరిజినల్ అప్పటి నుంచి వచ్చింది. అయితే సో ఆ 363 నుంచి అన్నిటినీ పక్కన పెట్టేసి ఆ 363 లో ఒక దేవుడైనటువంటి అల్లాహ్, పేరు కూడా కొత్తది కాదు, అల్లా ఉంది అప్పుడే. ఓకే, ఆ పేరుని ఈయన తీసుకొని ఆ దేవుడే నిజమైన దేవుడు అని ప్రతిపాదించి ఓకే ఈ మతాన్ని ప్రబోధించడం. అది అనమాట అల్లా యొక్క చరిత్ర వాస్తవానికి. ఓకే, చాలా ప్రశ్నలు వస్తా ఉన్నాయి ఫేస్బుక్ ద్వారా. అల్లాహ్ ప్రేమమయుడు, అల్లాహ్ లోకమును ఎంతో ప్రేమించెను, అల్లాహ్ ప్రేమ అయి ఉన్నాడు, ఇలాంటి వచనాలు ఏమైనా ఖురాన్లో ఉన్నాయా అని అంటున్నారు. ఉన్నాయా లేవా? అంటే దేవుని లోకం ఎంతో ప్రేమించాను అని ఉన్నది కదా, అట్లాంటి వచనాలు ఏమైనా ఉన్నాయా? ఖురాన్ కు సంబంధించినంత వరకు అల్లాహ్ ఆయన అత్యంత కరుణామయుడు అని, అత్యంత అపార కృపాశీలుడు అని ఇలాంటి మాటలు చాలా చెప్తూ ఉంటారు. అంటే అందులో ఉన్నాయి ఉన్నాయి. అయితే అల్లాహ్ ప్రేమ అయి ఉన్నాడు అన్నటువంటి వచనము ఖురాన్ మొత్తంలోను హదీసుల్లోను ఉండదు. ఓకే, అలాగే అల్లాహ్ ఎవరిని కూడా ప్రేమించినట్లుగా ఒకే ఒక్క హదీసులో హదీసు అంటే ఏంటంటే, ఖురాన్ యొక్క వివరణగా మొహమ్మద్ గారితో నడిచినటువంటి సహాబాలు, ఆయన అనుచరులు రాసినటువంటి, అంటే మొహమ్మద్ గారు చెప్పగా నేను విన్నాను ఓకే అని రాసినటువంటి పుస్తకాలను అహదీసులు అని అంటారు. ఓకే, ఆ హదీసుల్లో ఒక చోట మాత్రమే ఆయన మనుషులను తన బిడ్డలుగా చూస్తున్నట్లుగా చెబుతారు. ఒకే ఒక్క చోట ఉంటుంది. ఆ పుస్తకం మొత్తాన్ని మీరు నమ్ముతారా అని ప్రశ్నిస్తే నమ్మము అని చెబుతారు వారే. ఓకే, ఎందుకు అనంటే అల్లాహ్కు మానవులకు మధ్య ఉండగలిగినటువంటి అతి కనిష్టమైనటువంటి సంబంధం ఏమిటి అనంటే, ఒక యజమానుడికి బానిసకు ఉండవలసినటువంటి సంబంధం మాత్రమే. ఓకే, ఒక యజమానుడు బానిసకు లేకపోతే తన బంటుకు కృప చూపించగలుగుతాడు, జాలి చూపించగలుగుతాడు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు అని యోహాను సువార్త చెబుతుంది. కాబట్టి ఆయన మనల్ని పిల్లలుగా చేసుకున్నప్పుడు ఆయన ప్రేమించాడు. లోకమును ప్రేమించను అని అన్నప్పుడు లోకంలో చెట్టు పుట్టను కాదు, కానీ మనలాంటి ప్రజలను, మనుషులను ఆయన ప్రేమించాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని, చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పి ఈ పాయింట్ ను ముగిస్తాను. దయచేసి అల్లా సురా 14:4 ఏమని చెప్తాడు అనంటే,
ఎవరిని కావాలంటే వారిని నేను సన్మార్గంలో పెడతాను, ఓకే, ఎవరిని కావాలంటే వారిని నేను అపమార్గంలో లేకపోతే దుర్మార్గంలో పడవేస్తాను అని చెప్తాను. ఇదే మాట సుర 11:118-119 వరకు చూస్తే కూడా ఆయన అపమార్గంలో నడిపిస్తాడు అని చెప్తారు. ఇదే ఖురాన్ ఏం చెప్తుంది అంటే అల్లాహ్ ఎవరినైతే అపమార్గంలో నడిపిస్తాడో లేకపోతే నాశనమునకు గురి చేస్తాడో వారిని ఎవరూ రక్షించలేరు అని చెప్తుంది. ఓకే, అంటే రక్షించటానికి ఆయన కొంతమందిని సృష్టించుకున్నాడు, నరకంలో పడివేయటానికి ఇంకొంతమందిని సృష్టించుకున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమామయుడు అని అన్న ఇంతకు ముందు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా బహుళత్వం ఉన్న దేవుడు మాత్రమే ప్రేమామయుడు కాగలడు. ఓకే, ఒంటరిగా ఉన్న దేవుడు ప్రేమామయుడు కాలేడు అని అన్న స్పష్టంగా చెప్పేశారు. ఈ కాలేడు అన్న దానికి ఉదాహరణ ఏమిటి అని అంటే ఖురాన్ లో ఉన్నటువంటి ఈ మాటలు. ఓకే, ఎవరిని అయితే ఆయన నరకంలో పడేయాలనుకుంటాడో వారిని నరకం కోసమే సృష్టించుకున్నాడు. ఓకే, అలాంటప్పుడు అందరినీ ప్రేమించే దేవుడు కొందరిని మాత్రమే ప్రేమించే దేవునికి తేడా లేదంటారా? ఓకే, తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది. దేవుడు అయితే అందరినీ ప్రేమించాలి. అట్లా కాకుండా కొందరిని నరకం కొరకు సృష్టించడం అనేది మాత్రం అంత బాగలేదు, నాకు నచ్చలేదు విషయం అది.